अच्छे से आ गए जैकेट ले ना ఆఫీసర్ ఎస్పీ గారు మీ సర్పంచ్ గారు పిఓ గారు అందరం ఉన్నాం, నేను వస్తాను, ఒక పూట అందరం కూర్చుందాం. మీరు ఏది బాగుంటుంది మాకు కట్టేదేదో ఇక్కడ కాకుండా వేరే కట్టండి అని అంటే అందరితో మాట్లాడి అందరికీ మేలు జరిగేటట్టు చేద్దాం, సరేనా? ఇప్పుడు మీరు ముందు భయం వద్దు, ఆందోళన వద్దు, ధైర్యంగా ఉండండి. అవును మేడం, ఇది ఒకటండి. మాకు ఇప్పుడు అటు దాటడానికి పడవాలి, అమ్మాలు దాటడానికి, అటు ఇటు వాగు దాటడానికి మేము ఇప్పుడు ఇట్లా తాడవైపోవచ్చు కదా. ఇప్పుడు కొన్ని రోజులు ఎన్టీఆర్ పడవ ఉంటది, తర్వాత ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. సరే, ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇండ్లు చూసినాం మేడం. ఓకే, అదే పర్సన్ గా ఎన్ని ఇండ్లు మొత్తం ఉన్నాయని అట్లానే ఉన్నాయి, మొత్తం సేమ్, అదే ఏది పనికి రాకుండా ఉంది కదా. పనికి రాకుండా ఇల్లు పనికి రాదు, ఇంట్లో వస్తువులు పనికి రావు, అందరం డిస్టర్బ్ చేయకుండా ఒక్కొక్కరు మాత్రం అర్థమైతే మొత్తం కొట్టకపోయినాయి మేడం. బోర్డు వచ్చారు, అన్ని పోయినాయి, విత్తనాలు కానీ మనం తినే పిండి గింజలు కూడా మొత్తం నానిపోయినాయి. మనం పంపించిన సర్క్యులేషన్ అదంతా వాళ్ళకి అంటాను, ఇంతవరకు తింటాను కానీ కాకపోతే అటున్నటువంటి గోవిందరాజు సార్ని మళ్ళీ వాళ్ళ పైసాడికి వచ్చి అంతా మేమే కాబట్టి అందరం ఒకరి ఇంట్లో ఒకరిలో ఉండి తింటాను. ఓకే, దానికి ఓకే. కానీ ఇక్కడ ప్రజలు కోరుకునేది ఏంటంటే మేము ఈ ఊరిని షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేయాలంటే ఇప్పుడు అక్కడ అక్కడ మనం ఇప్పుడు మేమున్న ప్రదేశంలో అంటే ఇంకా కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, కొందరికి అక్కడ జాగ కూడా ఉన్నది, కానీ ఇంకా కొందరికి కావాలి. ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పట్లో కాలేము కాబట్టి ఇళ్లతో సహా మాకు అక్కడ జాగ ఇప్పిస్తే అక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళంతా అక్కడ అక్కడ అట్లనే ఎస్సీ మానవ మాదిగ ప్లస్ ఇంకా ముస్లిమ్స్ కొంతమంది ఉన్నాయి, కులాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. వాళ్ళు కూడా గతంలో కొట్టుకున్నారు ఫారెస్ట్, వాళ్ళ మీద కేసులు అయినాయి, నేను నడుస్తాను ఆ కేసులు కూడా నడుస్తాను. కాకపోతే ఆ ప్లేస్ కూడా కాకపోతే ఈ ప్లేస్ అంతా ఫారెస్ట్ వాళ్ళకి ఆక్రమించినా ఓకే, మాకు ఆ జాగాలు అక్కడ ఇచ్చేసి ఈ మందం జాగా అక్కడ ఇస్తే ఇస్తే ఆ జాగా. అందుకనే వినండి వినండి అన్న, ఫారెస్ట్ వాళ్ళను కలెక్టర్ గారిని, కలెక్టర్ గారేమో ఆమె దాటలేకపోయింది, ఇప్పుడు మేమే వచ్చాము, మీరు చూసారు కదా, కలెక్టర్ గారు పాత కలెక్టర్ గారు ఇద్దరు అక్కడే ఉన్నారు, ఎస్పీ గారు పిఓ గారు వచ్చారు, మేమందరం ఉన్నాము, అందరం ఇవాళ మాట్లాడి వెళ్ళిపోయినట్టు కాదు కదా. నేను 6 నెలల ముందు నేనే వచ్చిన ఇక్కడికి, అప్పుడు కూడా అందరు అన్నారు ఇప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చిన ఇండ్లేమ్మా మాకు ఇల్లు అండి అంటే కేసీఆర్ ఇండ్లు ఇస్తామని చెప్పినాం మేము, కానీ పక్కనే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి దాన్ని వేరే వాళ్ళన్న మీరు అందరు అన్నట్టు అందరినీ తీసుకొస్తాం. మీకు ఇబ్బంది లేకుండా మీకు ఒక నమ్మకం విశ్వాసం కలిగించే విధంగా అక్కడికి షిఫ్ట్ చేసి ఫారెస్ట్ వాళ్ళని ఇవి తీసుకుంటారా, గవర్నమెంట్ కొనియాలా, ఏం చేయాలో మేము చేసి చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, ఒకరినొకరు చూసుకోండి, స్టార్ట్ చేయిస్తాం పని, వెంటనే స్టార్ట్ చేయిస్తాం. సరేనా, జరిగింది చాలా దురదృష్టకరం, వాళ్ళ బాధలు వర్ణాతీతం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాయశక్తుల వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినా
ఎనిమిది మంది ఇక్కడ చనిపోవడం జరిగింది. అదృష్టం కొద్దీ అన్ని శవాలను గుర్తించి దానం చేయడం జరిగింది. ఆ కుటుంబాల ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకొని సమీక్షిస్తూ ఉన్నారు. మరి సమాచారం తెలిసిన వెంటనే హెలికాప్టర్ని పంపించి వాళ్ళకి ఆహారాన్ని కానీ మిగతా వస్తువులను కూడా అందించడం జరిగింది. వాళ్ళ ఇండ్లన్నీ కూలిపోయి ఉన్నాయి కాబట్టి, అన్నీ మట్టి దిబ్బలు అయిపోయినాయి కాబట్టి వాళ్లను పునరావాస కేంద్రంలో ఆహారం కానీ మిగతా అన్ని సదుపాయాలు చూస్తున్నాం. వాళ్ళు కోరుకునేది మేము ఇక్కడ ఉండం, మాకు ఎక్కడైనా ఎత్తైన ప్రదేశంలో ఇవ్వమంటున్నారు. ఎల్లుండి క్యాబినెట్ ఉంది, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ భూములకు ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర భూములు తీసుకొని ఫారెస్ట్ కలెక్టర్ సిఎస్ గారితో కూడా మాట్లాడి వాళ్లకు వాళ్ళ జీవితం మీద ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే విధంగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వచ్చిన వడదల వల్ల ములుగు జిల్లా నష్టపోయిన తీరు, ఎందుకంటే ఎప్పుడో వందేళ్ల క్రితం పడ్డంత వర్షం, ఒకే దగ్గర 70-60 సెంటీమీటర్ల వర్షం మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి జంపన్న వాగు ఇంత తీవ్రంగా ప్రవహించింది, దాని ద్వారా ఇంత పెద్ద నష్టం జరిగింది. ఇప్పుడే గోదావరి కూడా చూసి వచ్చాం, గోదావరి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. 26-27 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం, అక్కడ అందరికీ భోజన వసతులు కల్పించాం, మంచి భోజనం అక్కడ మంచి శానిటేషన్ వచ్చే విధంగా చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా 55-60 మందిని కాపాడినాయి, దాదాపు 14 మంది చనిపోవడం జరిగింది, అది దురదృష్టకరం. ఎక్కువ మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడినాయి. అందరినీ కాపాడే ప్రయత్నంలో చాలా గొప్పగా పనిచేసిన గౌరవ ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి, వారికి సహకరించిన ప్రజాప్రతినిధులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ స్పిరిట్ కొనసాగించండి, మరి ఈ స్ఫూర్తి కొనసాగించమని విజ్ఞప్తి చేస్తూ అందరినీ ఆదుకుంటాం. చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేము కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అన్ని కుటుంబాలని అన్ని రకాలుగా ఆదుకుని మరి తప్పకుండా సాయం చేస్తాం. మీరందరూ మనోధైర్యంతో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మరి నిన్న పొద్దున కూడా హెలికాప్టర్ మరి ఇక్కడ పరిస్థితులు అనుకూలించక కొంత ఆలస్యమైంది, కొంతమంది కావాలని ఈ సమయంలో కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది సమయం కాదు, రాజకీయాలు ఎన్నికలప్పుడు మాట్లాడదాం, ఇప్పుడు మాత్రం ఎవరితో తోచితే ఎవరితో ఎంత చేతనైతే అంత సాయం చేద్దాం, బాధితులకు అండగా నిలబడదామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ అందుకు ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. భోజనాలు లేక ఇబ్బంది పడుతుంది పరిస్థితి, పొద్దున్న తీసుకొచ్చామన్నా ఇప్పుడు కూడా తీసుకొచ్చాం, భోజనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా అవసరమైతే ఒక్కడే మరి అధికారులను పెట్టి వంట చేయించి వాళ్లకు భోజనం కడుపు నిండా పెడతాం, అక్కడ శానిటేషన్ చేస్తాం. వాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటారో తప్పకుండా అంత ప్రశాంతతలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం.